పాదయాత్ర మొదలు పెట్టి వంద రోజులు ఈ రోజుల్లో కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఎన్ని కిలోమీటర్లు పూర్తి చేసింది నేనైనా నడిచింది నేనైనా నడిపించింది మాత్రం మీ అభిమానమే మీ మీ ప్రేమే ఆశీర్వాదమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి చేసిన ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకునికి రాజశేఖర రెడ్డి గారి ప్రతి అభిమానికి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ముఖ్యమంత్రి అయినాక రాజశేఖర్ రెడ్డి గారు ఈ నల్గొండ జిల్లాకు ఎన్నిసార్లు వచ్చారో తెలుసా రాజశేఖర్ రెడ్డి గారు ముప్పై మూడు సార్లు ఈ నల్గొండ జిల్లాకు ముఖ్యమంత్రి హోదాలో వచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు నల్గొండ జిల్లా మీద అంత శ్రద్ధ రాజశేఖర్ రెడ్డి గారికి మరి కేసీఆర్ గారు ఎన్నిసార్లు వచ్చాడు కెసిఆర్ గారు ఎన్నిసార్లు వచ్చాడు ఎన్నికలుంటే ఉప ఎన్నికలుంటే మీతో అవసరం ఉంటే మీ ఓట్లు కావాల్సి వస్తే అప్పుడు వచ్చాడు కదా కేసీఆర్ గారు లేకపోతే ఎప్పుడు ఫామ్ హౌస్ లో పడుకునే ఉన్నాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు ఫ్లోరైడ్ భూతాన్ని శాశ్వతంగా తరిమి కొట్టాలి అని స్వరంగ మార్గం ద్వారానైనా మంచి నీళ్లు ఇవ్వాలని రాజశేఖర రెడ్డి గారు ఎస్ఎల్బిసి శ్రీకారం చుట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఎస్ఎల్బిసి ఈ పాటికి పూర్తయిపోయేది మూడు లక్షల ఎకరాల సాగు భూమికి నీరు అందేది వందల గ్రామాలకు తాగునీరు కూడా అందేది కానీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయాక ఎస్ పడిందా ఎందుకని ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు ఉదయ సముద్రం గానీ ఒక్క అడుగైనా ముందుకు తీసుకువెళ్లారా కేవలం రెండు వేల కోట్లు పెడితే ఎస్ఎల్బి పూర్తయిపోతుంది ఉదయ సముద్రం పూర్తయిపోతుంది లక్షల ఎకరాలకు నీళ్లు కానీ కేసీఆర్ గారు ధ్యాస పెట్టాడా ప్రాజెక్టులను బంధు పెట్టి ఒక కాళేశ్వరం మాత్రం ముందరేసుకుని కూర్చున్నాడు గారు ఎందుకని లో అయితే ఆయన కమిషన్లు వస్తాయి కాబట్టి డెబ్బై వేల కోట్ల కమిషన్లు ఒక లోనే అందాయి కేసీఆర్ గారికి అందుకని కేసీఆర్ గారు లాంటివాడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందట ముప్పై మూడు వేలున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ గారు లక్ష యాభై వేల కోట్లకు తీసుకువెళ్లాడు ఆయన కమిషన్ల కోసం ఇప్పుడేమో ఎస్సిపోతున్న నీళ్లను సముద్రంలో కలిపేస్తున్నారు వేల కోట్లు కరెంటు బిల్లులు కడుతున్నారు లేకపోతే టూరిజం ప్రాజెక్టులు ఫోటోలు తీసుకోవడం వాడుకుంటున్నారు కానీ రైతులకు ఏం పనికి వచ్చింది ఏమీ పనికిరాలి అదే రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే జల యజ్ఞం అని ఫీజు రింబర్స్మెంట్ అని ఆరోగ్యశ్రీ అని నలభై ఆరు లక్షల మందికి పక్కా ఇళ్ల పథకం అని రుణమాఫీ అని ఉచిత విద్యుత్ అని కుయ్ కుయి కు పేదవాడు ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు వచ్చే వన్ నాట్ ఎయిట్ కానీ ఇలాంటి ఎన్ని పథకాలు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఏం చేశాడు ఇదే నల్గొండ జిల్లాకు రాజశేఖర రెడ్డి గారు ఐదు వందల కోట్లతో మహాత్మా గాంధీ యూనివర్సిటీ కట్టాడు రెండు వందల కోట్లతో నిమ్స్ మెడికల్ కాలేజీ కట్టాడు మాధవరావు ప్రాజెక్టు చేశాడు మాధవరెడ్డి ప్రాజెక్టు చేశాడు కదా మరి కేసీఆర్ గారు ఏం చేశాడు ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు కానీ కేసీఆర్ గారు ఏం చేశాడు పాలిటెక్నిక్ డిగ్రీ కాలేజ్ అమ్మాయిల కోసం కడతామన్నారు కట్టారా వందల పడకల మెడికల్ హాస్పిటల్ అన్నారు వచ్చిందా కనీస అవసరం తీర్చలేని ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీ హబ్ అన్నారు కనీసం ఒక్క పరిశ్రమ ఉందా దాంట్లో మరి కేసీఆర్ గారు ఏం చేసినట్టు ఇక్కడ ఎమ్మెల్యే గాడదలు కాస్తున్నాడా ఏం పని చేసినట్టు మొత్తం లిక్కర్ వ్యాపారము అయిందేట రియల్ ఎస్టేట్ వ్యాపారము అయిందేట అధికారులందరూ ఆయన గుప్పట్లో ఉండాలట ప్రజలందరూ ఆయన కాళ్ళ దగ్గర ఉండాలట ఒక బీసీ నాయకుడు ఒక బీసీ నాయకుడు ఉండి ఇంత అవినీతికి పాల్పడ్డానికి సిగ్గుండాలి కదా ప్రజలకు ఏమి చేస్తున్నాము అన్న సోయి ఉండాలి కదా కనీసం బీసీ బిడ్డలకు స్కాలర్షిప్పులు అన్నా ఇస్తున్నారా బీసీ వాళ్ళకు ఎంతమంది ఇప్పటికే కార్పొరేషన్లకు మాకు లోన్లు ఇవ్వండి అయ్యా అని అప్లికేషన్లు పెట్టుకుంటే ఒక్కరికైనా ఇచ్చారా మరి ఏం చేస్తున్నాడు ఈ బీసీ ఎమ్మెల్యే గాడలుగా వస్తున్నాడా ఎందుకు ఎమ్మెల్యేగా ఉన్నాడు సొంతానికి ఉన్నాడా మీరు ఓట్లు వేస్తే కదా ఎమ్మెల్యే అయ్యాడు కనీసం కృతజ్ఞత అయినా ఉందా లేదు కేవలం డబ్బు సంపాదించుకోవడం ఒక్కటే సింగిల్ అజెండా కొత్త బిచ్చగాడు పొద్దురగాడు వీళ్లకు ఎంత అవినీతి చేసినా ఎన్ని కాంట్రాక్ట్లు చేసినా ఎన్ని డబ్బులు సంపాదించినా వీళ్ళ ధనదాహం మాత్రం తీరకనే ఉంది ప్రజలు మాత్రం అప్పులు పాలైపోతున్నారు ఎవరి నాదుకున్నాడు కేసీఆర్ గారు ఎవరికి న్యాయం చేశాడు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు ఇచ్చాడా ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా లేకపోతే నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా ఇస్తానన్నాడు ఇచ్చాడా అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇచ్చాడా మూడెకరాల భూము అన్నాడు ఇచ్చాడా పోడు పట్టాలన్నాడు ఇచ్చాడా ఎస్టీలకు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు ఇచ్చాడా ఉచిత ఎరువులు అన్నాడు ఇచ్చాడా యాభై ఏడేళ్లకే పెన్షన్ అన్నాడు ఇచ్చాడా ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది కానీ కేసీఆర్ గారు మాత్రం ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఎందుకున్నట్టు ఈ పదవులు ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఈ ఎమ్మెల్యేలు ఎందుకు ఈ మంత్రులు ఎందుకు ఈ యంత్రాంగం ఎందుకు ప్రజల కోసం కదా కానీ ప్రజల కోసం ఆలోచిస్తున్నారా ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎవరు ఆలోచిస్తున్నారు పాలకులు ఏమైనా బాసరా ట్రిపుల్ రాజశేఖర్ రెడ్డి గారు స్థాపించిన క్యాంపస్ ఆని ముత్యాలని రెడ్డి గారు నాతోనే ఆ బిడ్డల గురించి ఎన్నోసార్లు మాట్లాడారు ఆని ముత్యాలు అని అంటే పేద బిడ్డలు గ్రామాలలో చదువుకున్న మేధావి బిడ్డలు ట్రిపుల్ ఐటీలో చదువుకుంటే అక్కడ కోచింగ్ తీసుకుంటే వాళ్ళు మేధావులై బయటికి వస్తారు దాంతో వాళ్ళ జీవితం సెటిల్ అయిపోతుంది మనం తలెత్తుకుని తిరుగుతాం బిడ్డ అని నాతోనే రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు ట్రిపుల్ ఐటీల గురించి అలాంటి బాసరా ట్రిపుల్ ఐటీలో ఈరోజు విద్యార్థులంతా మాకు వసతులు లేవు అని ఆరు రోజులుగా నిరసన తెలియజేస్తూనే ఉన్నారు కనీస వసతులు లేవు కేసీఆర్ గారు ఏం చెప్పాడు సిబిఎస్ఈ స్కూల్ అన్నాడు ఇంగ్లీష్ మీడియం అన్నాడు చదువులు అన్నాడు పుస్తకాలు ఉచితం ఉచితమన్నాడు యూనిఫామ్ ఉచితం అన్నాడు భోజనం అన్నాడు ఆఖరికి బిడ్డల ఆరోగ్యం కూడా ఉచితం అన్నాడు కదా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు లేదు ఈరోజు వందల మంది బిడ్డలు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కిరాతకునికి తలవారిస్తే ఏమవుతుంది తలలు తెగి పడతాయి అదే జరుగుతుంది నిరుద్యోగులు పాపం ఎంత మంది చచ్చిపోతున్నా దున్నపోతు మీద వానబడినట్టే కేసీఆర్ గారిలో ఏమైనా చలనముందా ఏ చలనం లేదు కళ్ళ ముందే రెండు లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్లా నోటిఫికేషన్లు ఇవ్వడు కేసీఆర్ గారు రెండు లక్షల వరకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇంకా అలాగే ఉన్నారు ఉన్న వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా తీసేసాడు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళ ఉద్యోగాలను కూడా పీకేసిన కిరాతకుడు కేసీఆర్ గారు ఈయనైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చేది మేమేంతకు తిన్నామని ఇప్పుడు మోడీ గారు అగ్నిపాతట ఈ అగ్నిపాతతో ఆర్మీలో చేరే యువత కూడా కాంట్రాక్ట్ బేసిస్ లోనే ఉద్యోగాలు చేయాలని చెప్తున్నారే పాపం వాళ్ళను ప్రాణాలు పనంగా పెట్టి ఆర్మీలో చేరితే ఆ బిడ్డలకు కూడా మీరు ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిస్ ఇస్తే వాళ్ళ ప్రాణాలు పోతే ఎవరు బాధ్యుడు ఎవడు వహిస్తాడు ఇది ఏమైనా ఉందా ఇలాంటి పాలకులను పాలకులు అంటారా లేకపోతే రాక్షసులు అంటారా మా ప్రాణాలను పనంగా పెట్టి కదా మేము ఆర్మీలో చేరుతున్నాము అని ఆ యువతకు కోపం వచ్చి పాపం సికింద్రాబాద్ స్టేషన్లో ఆందోళన చేస్తే కేసీఆర్ గారు ఇదే అదును దొరికింది కదా అని బీజేపీ భుజాన తుపాకీ పెట్టి కాల్చాడు పాపం ఒక బిడ్డ చచ్చేపోయాడు పోయాడు ఇంకెంతో మంది గాయపడ్డాడు అగ్నిపాతని మోడీ గారు మంట పెడితే ఆ మంటలో చలి కాచుకుంటున్నాడు ఈ కేసీఆర్ గారు సిగ్గు లేకుండా ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నాయి గౌరవపల్లి నిర్వాసితులకు న్యాయం చేస్తున్నారా వాళ్ళు పాపం ప్రాజెక్టు కోసము వాళ్ళ భూములను త్యాగం చేసిన వాళ్ళు ఏమన్నాడు కేసీఆర్ గారు ఒకప్పుడు ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన వాళ్ళ త్యాగాలు వెలకట్టలేవన్నాడు కదా మరి ఇప్పుడు అదే భూ నిర్వాసితులు మాకు న్యాయం జరగటం లేదు అంటే ఏం చేశాడు కేసీఆర్ గారు మొత్తం గ్రామాన్ని చుట్టి ముట్టి బంద్ చేసి కరెంటు కూడా తీసేసి చిన్న పెద్ద అని లేకుండా ముసలి ముతకా అని లేకుండా మొత్తం అందరి మీద లాఠీ చార్జీలు చేశారు కదా వీళ్ళు పాలకులా లేక రాక్షసులా వీళ్ళ పాలకులు మన రాష్ట్రంలో ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నా కూడా కేసీఆర్ గారి దృష్టి పెడుతున్నాడా అయినా కేసీఆర్ గారు మన రాష్ట్రంలో సమస్యలుంటే దృష్టి పెడతాడా పక్క రాష్ట్రంలో ఉంటే అక్కడ ఉరుక్కుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి పైసలు ఇస్తాడు మన కేసీఆర్ సార్ మన పెద్ద తోరేమో పక్క రాష్ట్రంలో పైసలు ఇస్తే మన చిన్న దొరకేమో పక్క రాష్ట్రంలో వాళ్ళే ఫ్రెండ్స్ ఉన్నారట మెగా కృష్ణారెడ్డి కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ పక్క రాష్ట్రంలో వాళ్ళే ఫ్రెండ్స్ ఉన్నారు కనుక ఇక్కడ ఫ్రెండ్స్ లేరు కనుక ఇక్కడ సమస్యలు వీళ్ళకు తెలియదు ఇక్కడ పరిష్కారము జరగదు అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు మన రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే పట్టించుకునేవాడు లేడు ఈ కేసీఆర్ దేశాలే ఇక్కడ ఏం పొడిచాడని కేసీఆర్ గారు దేశాలే తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ చేసింది చాలదా మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెడతారట అంటే బార్ అండ్ రెస్టారెంట్ సర్వీస్ పార్టీ అని ప్రజలు నవ్వుకుంటున్నారు వాస్తవం కదా ఇక్కడ ఏం ఉద్ధరించాడు కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇక్కడ ఒక్క కుటుంబాన్ని పరామర్శించింది లేదు ఒక్కరికి భరోసా ఇచ్చింది లేదు ఒక్క పైసా సాయం చేసింది లేదు ఈయన దేశాలు ఏలబోతాడట ఎవరు అడిగాడు ఈయనను ఈ దరిద్రం మనకు సరిపోలేదా ఈయన దేశం మీద పడాలా ఈ దరిద్రం దేశం దేశమంతటికీ కావాలా అవసరం లేదు ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు కదా పెద్దలు కేసీఆర్ గారికి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి